విలువైన ఇంటి స్థలాలను కాజేయాలన్న 8 మంది ముఠా సభ్యులను అనంతపురం రూరల్ సిఐ విజయ్ భాస్కర్ గౌడ్ బృందం మంగళవారం అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి ఒక ల్యాప్టాప్, ఒక ప్రింటర్, 3 రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో సిఐ తెలిపారు. అనంతపురానికి చెందిన బళ్ళారి రోడ్డు సమీపంలో కోటి రూపాయలు గల 6 సెంట్ల విలువైన స్థలాన్ని కాజేయాలన్న ఆలోచనతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్మేయాలని పథకాన్ని రచించారు. వీరికి అండగా ఉర్వకొండకు చెందిన ప్రైవేట్ సర్వేర్ మహమ్మద్ రఫీ నకిలీ పత్రాలను సృష్టించి ఉర్వకొండకు చెందిన ఇద్దరు బ్రోకర్లతో కలిసి అనంతపురానికి చెందిన లక్ష్మీనారాయణకు విక్రయించాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే మొదటిగా పథకం ప్రకారం అడ్వాన్స్ కింద 15 లక్షలు తీసుకున్న నిందితులు కొద్ది రోజుల తర్వాత మరో 10 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. 1971 సృష్టించిన డాక్యుమెంట్ చూపించడంతో అనుమానం వచ్చిన లక్ష్మీనారాయణ స్థలం వద్దు, డబ్బు వెనక్కి ఇవ్వమని నిరాకరించాడు. నిందితులు డబ్బు వెనక్కి ఇవ్వకపోవడంతో లక్ష్మీనారాయణ ఈ నెల 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లో పాత్రధారులైన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మన రాచనపల్లె గ్రామ పొలాల్లో బళ్ళారి రోడ్లో సర్వే నంబర్ 133/3లో ఒక లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 1కి సంబంధించి దాని యొక్క ఓనర్స్ అంటే జి శివయ్య అనే అతను దాని యొక్క ఒరిజినల్ ఓనరు. ఆ ఒరిజినల్ ఓనరు వాళ్ళు ఇక్కడ లేరని తెలుసుకొని ఆ ప్లాటుకు నకిలీ పత్రాలు సృష్టించి దాన్ని అమ్మే ప్రయత్నం చేసిన ఈ టోటల్ ముద్దాయిలు అందరినీ గుట్టురట్టు చేశాము. మొత్తం ఇందులో 8 మంది పాత్రధారులుగా మాకు తేలారు. వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఇందులో కీలక సూత్రధారు వచ్చేసి సయ్యద్ మహమ్మద్ రఫీ అలియాస్ రఫీ. ఇతను ఉరవగొండ టౌన్కు చెందిన ప్రైవేట్ సర్వేయరు. ఇతను ప్లాట్ల సర్వే వెళ్తూ ఉంటాడు, ప్లాట్ల బ్రోకర్స్ పిలిచినప్పుడు. ఆ విధంగా మన రాచన మా అనటప్పుడు రాచనపల్లె పొలాల్లోని ఈ ప్లాట్ నంబర్ 1 పక్కన గల లేఅవుట్లోని వేరే ప్లాట్ను సర్వే చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్లాట్ నంబర్ 1కి సంబంధించి తెలుసుకున్నాడు. ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ ఇక్కడ లేరు, వాళ్ళు బ్రతికి ఉన్నది లేదా చనిపోయినది కూడా తెలీదు. సో ఎవరికి ఈ ప్లాట్కి సంబంధించిన ఓనర్స్ గురించి తెలియదని తెలుసుకొని ఈ ప్లాట్ను ఏ విధంగానైనా ఈ ప్లాట్కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు చేసుకోవాలని చెప్పేసి ఒక ఇది దాదాపుగా 60-70 లక్షలు విలువ చేసే ప్లాటు. దానికోసం ఒక పథకం ప్రకారము కుట్ర బన్ని ఇతను ఈ విషయం గురించి కొత్తొల్ల పార్వతి అనే ఆమె అనంతపూర్ టౌన్కి చెందిన ఆమె, ఈమె సత్యదేవ నగర్కి చెందిన ఆమె, ఈమెకి విషయం తెలియజేసి ఈ సేమ్ ఈ శివయ్యకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్గా ఒక శివయ్యకు వచ్చేసి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నట్లు. ఆ ఇద్దరు కూతుర్ల పేరులో ఒకరు సుజాత అని చెప్పేసి, ఇంకొక ఆమె పేరు సాయి కుమార్ అని చెప్పేసి శివయ్య భార్య గంగమ్మగా ఒక ఆధార్ కార్డులు ఇక్కడ వేరే వ్యక్తుల ఆధార్ కార్డులు అంటే శివయ్య కొడుకుగా ముత్తుమారన్, అతని యాక్చువల్గా కొడుకు పేరు ముత్తుమారన్ అయితే శివయ్య కొడుకుగా సుల్తాన్ అనే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు తీసుకున్నాడు. తర్వాత గంగమ్మ అనే ఆమె యొక్క ఆధార్ కార్డు తీసుకొని శివయ్య భార్యగా ఆమె పేరు కూడా గంగమ్మనే అనే ఆమెని ఇక్కడ పార్వతి అనే ఆమె సెక్యూర్ చేసుకుపోయింది. అలాగే కూతురుగా కవిత అనే ఆమెని ఒక ఆమెని సెక్యూర్ చేసుకొని కవిత ప్లేస్లో సాయికుమారిగా యాక్ట్ చేసినట్లు ఆ కవిత యొక్క ఆధార్ కార్డు తీసుకొని, తర్వాత ఈ శివయ్య కూతురు సుజాత అనే ఒక ఆమె చనిపోయినట్లు ఒక డెత్ సర్టిఫికెట్ను క్రియేట్ చేసి, సో ఈ ఆధార్ కార్డులను అతను తన ల్యాప్టాప్లోని ఫోటోషాప్లో ఎడిట్ చేసి వారి యొక్క అడ్రస్లు శివయ్య యొక్క అడ్రస్లు హైదరాబాద్ అని చెప్పేసి హైదరాబాద్ అడ్రస్ని ఎడిట్ చేసి ఈ మొత్తం ఈ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి, తర్వాత ఆమె యొక్క కూతురు యొక్క సుజాత అని ఆమె చనిపోయిందని చెప్పేసి ఒక డెత్ సర్టిఫికెట్ను క్రియేట్ చేసి, తర్వాత ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ శివయ్యకి సంబంధించిన భార్య కొడుకు కూతుర్లు వీళ్ళే అని చెప్పేసి ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ను కూడా తన ఫోటోషాప్లో క్రియేట్ చేసి ఈ వ్యక్తుల్ని ఈ ఇంపర్సనేట్ చేయడానికి అంటే శివయ్య కొడుకుగా కూతురుగా నటించడానికి ఈ పార్వతి యొక్క సహకారంతో వారిని అరేంజ్ చేసుకొని, తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ఉరవకొండలోని ప్లాట్ల బ్రోకర్లైన ఈ శేఖర్కి, తర్వాత చిన్నయ్యరి స్వామికి, వడ్డేశివకి, వీళ్ళు ఉరవకొండ మండలానికి చెందిన వాళ్ళు, వీళ్ళకి విషయం తెలియజేసి మనకి ఇట్లా ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ను ఈ నేను డాక్యుమెంట్స్ అన్ని నకిలీ పత్రాలన్నీ నేను సృష్టిస్తాను, మీరు ఒక పార్టీని చూసి ఈ ప్లాట్ను అమ్మండి, మీకు కూడా నేను డబ్బిస్తాను ఇందులో అని చెప్పేసి వారికి చెప్పగా, వారు ఇక్కడ అనంతపూర్లో ఒక నాగరాజు అనే ప్లాట్ బ్రోకర్ ద్వారా లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి ఈ ప్లాటు అమ్మడానికి
కుదుర్చుకొని ఆ లక్ష్మారాయణకి ప్లాట్ను చూపించి లక్ష్మారాయణకి 1971 లోని శివయ్య కొన్న ఒరిజినల్ డాక్యుమెంట్ యొక్క జిరాక్స్ కాపీని కలర్ జిరాక్స్ అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకలు తీసుకొని ఆ 1971 యొక్క డాక్యుమెంట్ని కంప్లైనెంట్కి చూపించి ఈ ఓనర్స్ అంతా మాకు తెలుసు అంటే ఓనర్ శివయ్య చనిపోయాడు వాళ్ళ వారసులంతా ఉన్నారు ఈ ప్లాట్ అమ్ముతారు వాళ్ళు వాళ్ళ హైదరాబాద్ వాళ్ళదని చెప్పి చెప్పేసి ఆ శివ లక్ష్మారాయణ నమ్మించి అతనితో అగ్రిమెంట్ చేసుకొని 15 లక్షల రూపాయలు తీసుకుంటారు అడ్వాన్స్గా టోటల్ ప్లాట్ను 60 లక్షలకు మాట్లాడుకొని 15 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ డబ్బును అందరూ పంచుకున్నారు. రఫీ మరియు మిగతా ఈ శేఖరు, ఎరిస్వామి, తర్వాత శివ, పార్వతి, తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంటు మళ్ళీ ఒక నెల తర్వాత ఈ ఎవరైతే కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడో ఈ లక్ష్మారాయణ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు తెచ్చిస్తే నేను రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను అని చెప్పినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ను కూడా తయారు చేయడానికి సేమ్ 1971లో ఉన్న జిరాక్స్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ లాగానే ఒక డాక్యుమెంట్ని పాత స్టాంప్ పేపర్స్ను కలెక్ట్ చేసి ఈ పార్వతి అనే వ్యక్తి ఈమె తనకు తెలిసిన ప్రతాప్ రెడ్డి ద్వారా పాత స్టాంప్ పేపర్లని అలాగే నకిలీ స్టాంపుల్ని సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క నకిలీ స్టాంపుల్ని సంపాదించి రబ్బర్ స్టాంపుల్ని ఆ డాక్యుమెంట్ 1971 యొక్క డాక్యుమెంట్ను యాజ్ ఇట్ ఈజ్గా బాల్ పెన్తో ఆ పాత స్టాంప్ పేపర్ల మీద 10 రూపీస్ స్టాంప్స్ అవి ఆ స్టాంప్స్ పేపర్ల మీద ఎత్తి రాయించారు. ఎవరితో రాయించారు? పార్వతి తన మనవరాలతోనే, అమ్మాయి డిగ్రీ చదువుతుంది, తన మనవరాలతోనే వాళ్ళ ఇంట్లో ఈ రఫీ అనేవాడు పక్క నుండి అంతా రాయించి ఆ నకిలీ స్టాంప్స్ అన్నీ వాటిలో వేసి ఇదే ఒరిజినల్ డాక్యుమెంట్ అని చెప్పేసి మళ్ళీ ఈ లక్ష్మీనారాయణ దగ్గరికి ఎవరిని పంపించాడు? శివయ్య కొడుకుగా నటిస్తున్న సుల్తాన్ ముత్తుమారన్గా నటిస్తున్న సుల్తాన్ని తర్వాత ఈ పార్వతి తీసుకొని పోయి ఇచ్చారు అగ్రిమెంట్, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే అని చెప్పేసి. అప్పుడు ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత లక్ష్మీనారాయణకి, అతని బ్రోకర్ నాగరాజుకు, అతని ఫ్రెండ్స్కి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఇది ఒరిజినల్ కాదు, ఇది ఫేక్లా ఉంది, మాకు అవసరం లేదు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చామని చెప్పేసి, మేము అడ్వాన్స్గా కట్టిన 15 లక్షల రూపాయలు మాకు ఇచ్చామని చెప్పేసి గొడవ చేసి మీకు డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి ఆడ చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతనికి డబ్బు చెల్లించినందున అతను పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేశారు.